అనుసారంగా నామినేషన్ లేసిన వాళ్ళని బెదిరించి కిడ్నాపులు చేసి ప్రలోభ పెట్టి ఇలా ప్రచారంలో కూడా పాల్గొనకుండా చేయబోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ స్పందించదు, ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంది. ఇలా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సంబంధం లేదు, పోలీస్ వర్సెస్ తెలుగుదేశం లాగా నడుస్తూ ఉన్నాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు, అంత అవసరం ఏంటో మాకు నాకు అర్థం కావట్లా. సంవత్సరంన్నర క్రితం వరకు మేము కూడా అధికారంలో ఉన్నాం, మీతో ఈ విధంగా ఏ రోజున కూడా పని చేయించినటువంటి దాఖలాలు లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. ఏ రోజన్నా పోలీస్ అధికారులు కానీ ఇతర వ్యవస్థలను కానీ ఇతర డిపార్ట్మెంట్స్ని కానీ ఈ విధంగా మేము వాడుకున్న పరిస్థితి ఉందా? ఇలా సిగ్గుపడాలి. కొన్ని వ్యవస్థలు కొంతమంది అధికారులు ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ప్రవర్తన గుర్తు తెచ్చుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే రోజులు మళ్ళా తిరిగి వస్తాయి. ఎవరికి శాశ్వతం కాదు అధికారం అనేది, అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ సందర్భంలో మళ్ళా తిరిగి ఇదే రోజులు వచ్చినప్పుడు, మా రోజులు మాకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా రాబడతాం, ఇవన్నీ కూడా అవి గుర్తుంచుకోండి. ఈరోజు తక్షణమే ఆ చిత్తూరు జిల్లాలో, చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ జరిగినటువంటి అంశాల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి. ఎన్నికల కమిషన్ ఈ రోజున అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కానీ, ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో, ఏకగ్రీవాలు కానీ బెదిరింపులు కానీ వాటన్నిటి మీద విచారణ జరిపించి మళ్ళా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేదానికి అన్ని చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది, అపహాస్యం పాలైంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జీవించే హక్కు కూడా ప్రజలకు లేకుండా పోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి, 50% వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, అందరికీ తెలుసు. అంటే ఈ 140 మందిని బతకనీరా ఈ రాష్ట్రంలో? గుర్తించి తరుగుతారా, కక్ష తీర్చుకుంటారా? ఎంతకాలం, ఇప్పటికి 21 నెలలు అవుతా ఉంది, ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు, మీరు భయపడతా ఉన్నారు. ఎన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి మీరు భయపడతా ఉన్నారు? అసలు ఎప్పుడన్నా ఉన్నాయా ఎన్నికలు? ఎన్నిసార్లు జరిగినాయి భారతదేశంలో? ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 73-74 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి? ఇటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏ రోజు అనున్నాయా? వీటన్నిటి కూడా ఒకరోజు సమాధానం చెప్ప